జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ. లక్ష్మీనారాయణ కళ్యాణం జరిపి హవన కార్యక్రమాన్ని కూడా ఈవేళ మహాపూర్ణాహుతితోటి సుసంపన్నం చేశారు మన అర్చక స్వాములు. దాంతోపాటు ఈ నెల రోజులు కూడా మహాసుదర్శన హవన కార్యక్రమం కూడా జరిగింది. దాంతోపాటు ధన్వంతరి హోమం కూడా పూర్తయింది. మనం తీర్థం తీసుకోవడానికి వరుసలో నించోవడానికి మాటలు ఎందుకున్నాయి? అందరు వరుసగా నించోండి, చక్కగా తీర్థం తీసుకుంటూ ఉండండి. మనందరికీ కూడా అమ్మవారి యొక్క కటాక్షం చాలా అవసరం. లక్ష్మీ అనుగ్రహం అన్నిటినీ మనకి అనుగ్రహించేది, ధనాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఇంకా ఏవేవి అవసరమైతే వాటన్నిటినీ కూడా మనకి అమ్మ యొక్క చల్లటి చూపు వల్లనే లభిస్తాయి, అవన్నీ లభింప చేస్తుంది అనేది మనకి నియమం. అందుకోసం మనం ఈ శ్రావణ మాసంలో కేవలం శుక్రవారాలు మాత్రమే కాకుండా ప్రతిదినము అమ్మవారికి అభిషేకం, దాంతోపాటు శ్రీ హవనము, వాటిని ఇక్కడ జరుపుకునే అదృష్టాన్ని పొందాం. ఇక్కడ ఉండేటటువంటి కొందరు ఈ కార్యక్రమంలో సాక్షాత్తు పాల్గొన్న, ఎందరో దూరదూర ప్రాంతాల్లోంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, వారందరికీ కూడా మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. మనకి మూడు అవసరమే ఇప్పుడు ఈ సమయంలో. ఒకటి, మనోబలం కావాలి. మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణపు పీడ తొలగాలి, మంచి సంపదలు కలగాలి. మన చుట్టూ ఉండేటటువంటి దుష్టాశక్తుల యొక్క పీడ తొలగడం కోసం సుదర్శన హవనాన్ని మనం చేసుకున్నాం. ఆరోగ్యం బాగుండి మన ఇమ్యూనిటీ పెరగడం కోసమని ధన్వంతరి హవన కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం కలిగి మనం చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా జరిగేటట్లుగా చేయడం కోసం అని శ్రీ హవన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకున్నాం. ఈవేళ అమావాస్య, ఒక విశేషం ఉంది. ఇక్కడ మన ఈ మాసం మఖా నక్షత్రంతో హవన ఆరంభం చేశారు. ఈవేళ మళ్ళీ మాసం పూర్తవుతూ మఖా నక్షత్రంతో పూర్తవుతుంది. ఇది ఒక విశేషం. ఇది మఖా నక్షత్రంతో ఆరంభం కావడం, మఖా నక్షత్రంతో సమాపనం కావడం. సాధారణంగా ఎప్పుడు అదే నక్షత్రంతో ఆరంభం సమాపనం అనేది రెండు జరగవు, కానీ ఈసారి అదృష్టం కొద్దీ అట్లా జరిగింది. మఖం అంటే యాగం అని అర్థం, యజ్ఞము అని అర్థం అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన జీవితం బాగా జరగాలి, మనకి మనస్సులో ప్రశాంతత కావాలి. అది జరగడానికి మన జీవితం యజ్ఞమయంగా సాగాలి. ఇక్కడ మనకి ప్రత్యక్షంగా దానిని నేర్పటం కోసం ఈ యజ్ఞ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది సఫలం అవుతుందని మనకి అనేటట్లుగా బహుశా అలా కుదిరిందేమో అని అనిపిస్తుంది. మఖతోటి ఆరంభం, మఖతోటి పూర్తి కావడం అనేది, ఇది మనందరికీ శుభప్రదంగా ఉండాలి అని మేము ఆశిస్తున్నాం. మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాం. కార్యక్రమాల్లో రోజు ఇక్కడ ఉండి ఎవరైతే జరిపించారో అలాంటి యజమానులుగా ఉన్న వారందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఇక్కడ ప్రతి అమావాస్యకి కూడా ధన్వంతరి హోమాన్ని
మనం జరుపుకుంటున్నాం. మన డాక్టర్ రామేశ్వరరావు గారు దంపతులు ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నారు. ఇది అందరికీ ఆరోగ్యం చేకూరాలి అని. మనమందరం ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి, మన మనస్సులో ఆరోగ్యంగా ఉండాలి, మన ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉండాలి, మన ఉండేటువంటి సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటేనే మనం ఏదైనా కార్యక్రమాలని సాధించగలుగుతాం. ఇప్పుడు ఒక పెద్ద లక్ష్యం ముందర పెట్టుకున్నామే, ఏమిటా లక్ష్యం మనకందరికీ? రామానుజుల వారి యొక్క సహస్రాబ్ది మహోత్సవం, దానికి సమయాన్ని కూడా నిర్ణయం చేసుకోవడం అయింది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తారీఖు దాకా ఎలా జరుపుకోవాలో కూడా దానికి ఒక ప్రణాళిక తయారయ్యి ఉంది. 1035 కుండాలతోటి హోమం కూడా జరగాలి, మంచి నీతితోటి జరగాలి. ఇలాగా ఇవన్నీ మనం చేసుకోవాలి అని అంటే దానికి తగ్గట్టుగా మనకి శక్తి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం కావాలి, మన పరిస్థితులన్నీ కూడా అనుకూలం కావాలి. ఇవన్నీ మనకి సాగాలి. మన అమ్మవారి యొక్క చల్లటి చూపుతోటి స్వామి వీటన్నిటిని కూడా మనకి అనుగ్రహించుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. మన దివ్య సాకేత క్షేత్రం ఈ కార్యక్రమాల్ని నిరంతరము కూడా అందించాలి అనే సంకల్పంతో ఇక్కడ సమాజ హితకరమైనటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలను అందిస్తోంది. మన ప్రధాన అర్చక స్వామి శ్రీమాన్ రఘుదత్ స్వామి, వారి యొక్క మిగతా అర్చక బృందం వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఊపికతోటి చేస్తున్నారు. అందులో ఈవేళ ఈ ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మంత్రంతో జరిపినటువంటి హవనం చాలా సుదీర్ఘంగా జరిగింది. చాలా ఇది సుమారుగా ఇప్పుడు 3 అవుతోంది టైం. ఇంతవరకు కూడా అట్లాగ కొనసాగించి దాన్ని మంచి పుష్టికరంగా దాన్ని తయారు చేశారు. అందుకు వారికి మంగళాశాసనాలు. ఓపిగ్గా చేస్తారు పాప మన స్వాములు. ఎప్పుడు కూడా ఏది చేసినా చేసేదేదో ముక్తాయింపుకి చేయడం అనే దృష్టి లేకుండా కమిట్మెంట్ తోటి శ్రద్ధతోటి కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నారు. వారికి ఉండేటువంటి ఆ శ్రద్ధ, వారికి ఉండేటటువంటి ఆ అంకిత భావాలు స్వామికి ప్రసన్నతను కలిగిస్తాయి, మనకి అనుగ్రహాన్ని లభింపజేస్తాయి. అంచేత అర్చక స్వాములందరికీ కూడా మంగళాశాసనాలు. మనకు మంచి ప్రసాదాలు చేసి స్వామి అనుగ్రహాన్ని ఆ రూపంలో కూడా అందిస్తున్నందుకు మన తెలుగు స్వాములకు కూడా మంగళాశాసనాలు మేము చేస్తున్నాం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని చక్కగా అందుకున్నటువంటి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. బంధం ఆజ్ అహో భాకీ బాత్ హే, ఆజ్ సావన్ కా అంతిమ్ దివస్ హై, ఆసే శ్రావణ మాసే ఐసా నహీ బోల్నా పడేగా సంధ్యావందన్ మే, ఆజ్ తక్ సావన్ హై, ఫిర్ కల్సే భాద్ భాద్రపద శుక్ల పక్ష ఆ జాయేగా. కల్ సావన్ తో హై లేకిన్ సాడే ఛే కే బాద్ వో నికల్ జాయేగా, తో ఇసిలియే తిథి కే లియే దేఖేంగే తో కల్ ప్రథమ ప్రతిపత్ తిథి హో జాయేగి. యద్యపి థోడా థోడా అమావాస్య హై పరంతు తిథి కే బారే మే తో ప్రతిపత్ తిథి కే దిన్ జో భీ కుచ్ కర్నే కా హోతా హై వో తో కల్ హీ కర్నా పడేగా. సో ఠీక్ హై జో భీ హో, ఆజ్ సావన్ అమావాస్య హోతా హై ఔర్ ఆప్కే ఓర్ తో
భాద్ అమావాస్య హోతా హై హనా ఆజ్ భాద్ కల్ సే భాద్ శుక్ల చాలు హోగా యహాన్ యే మాహ యే మహీనే మే పూరా మా లక్ష్మీ జీ కి ఆరాధన కరతే హై ఆప్ సబ్ దర్శన కియే హోంగే హై నా దర్శన కియా నహీ కియా క్యా కియా మా లక్ష్మీ జీ కా యహాన్ పర్ దర్శన్ ఔర్ సాథ్ హీ సాథ్ ఔర్ మహాలక్ష్మీ జీ కీ కృపా కే లియే హవన్ కార్యక్రమ్ భీ యహాన్ పర్ కియా ఆప్ సబ్ లోగ్ అచ్చీ తరహ్ పఢ్నా హై ఔర్ అచ్చా స్వాస్థ్య భీ రఖనా హై ఔర్ ఇసీ సంకల్ప సే ఆప్కా అభీ जो धन्वंतरी की पूजा करके उसका तीर्था और प्रसाद भी दे रहे हैं तो ये देना है लेना है और भगवान से प्रार्थना भी करनी है क्या करके आरोग्यम भूतिम आयुः यद्यदास्था पदम वहा वहाँ पर थोड़ा बदल दें यद्यदास्था पदम नह तत्तत् समस्तम दिशतु भगवान ऐसा हम प्रार्थना करेंगे सब कुछ स्वस्थता हो और अच्छी तरह पढ़ाई हो और आनंद से यहाँ अपना काम चलें ऐसे हम प्रार्थना करेंगे आप सबको भी बहुत बहुत मंगलासन करेंगे जय श्रीमनारायण।